పరివారం ఆంతరంగికుడున్నాడు. అడిగిపోయి ఏమిటి, పీఠాధిపతుల గదిలోంచి పెద్ద పెద్ద సంగీతాలు నృత్యాలు కనపడుతున్నాయని లోపలికి వెళ్ళి చూశాడు. దేవతలు నిలబడి ఉండగా చంద్రశేఖర భారతి స్వామివారు నటరాజులా నాట్యం చేస్తున్నాడు. ఆయన అటు తిరిగి ఉన్నారు, అడిగిపోయి బయటకు వచ్చేశాడు. ఆయన మరునాడు బయటికి వచ్చి రాత్రి చూశావా అని అడిగాడు. చూశాను అన్నాడు. మరిచిపో అన్నాడు. ఆయన పరబ్రహ్మముతో కలిసి రమించిపోయేవాడు. కొన్ని రోజుల పాటు స్నానం చేసేవారు కాదు, తీసుకొచ్చి బిందెతో నీళ్లు పోసేసేవారు. పీఠాధిపతి స్నానం చేయకుండా ఉండకూడదని కాషాయం గుడ్డ లాగేసి ఓ కాషాయం గుడ్డ చుట్టేసేవారు. అంతే, ఆయన తనలో తాను అలా రమించిపోతూ ఈశ్వర దర్శనం చేస్తూ ఉండిపోయేవారు. శరీరంతో ఉండలేక ఆయన నేను పరబ్రహ్మముతో లయమైపోతానని మహానుభావుడు యతి అమావాస్య నాడు, యతి మహాలయం కాబట్టి అమావాస్య తిథి నాడు తుంగానదిలో తెల్లవారకట్ట స్నానం చేస్తున్నట్టుగా నటించి తుంగ ఎందు శరీరంతో ప్రవేశించి శరీరం వదిలి నీటి మీద తేలిపోయారు. తేలిపోతే బయటికి తీసుకొచ్చారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు. వాళ్ళు అంతటి మహానుభావులు, త్రికాల వీధి, వారికి తెలియని విషయం లేదు. వారు ధ్యానంలో ఉండి చెప్పేవారన్నీ. ఆయన ఒకనకొకప్పుడు అకస్మాత్తుగా ధ్యానంలోంచి బయటికి వచ్చే ఉత్తరం రాసిచ్చారు, ఇది పట్టుకెళ్ళి నేపాల్ ప్రభువులకు ఇవ్వండి అన్నారు. తొందరలోనే మీ ఉపద్రవం తగ్గిపోతుంది, మీరు రాజ్యాధికారం పొందుతారని. నిజంగా ఆయనకు ఉపద్రవం వచ్చి మళ్ళీ తట్టుకున్నారు. అంతటి గొప్ప వ్యక్తి చంద్రశేఖర భారతి అప్పుడప్పుడు శారద దేవాలయంలోకి వెళ్ళి పూజ చేసేవారు. ఒకరోజు ఆయన పూజ పెడుతున్నారు, పీఠ పరివారం పువ్వులు పళ్ళు పట్టుకుని వెళుతున్నారు. వెనక అకస్మాత్తుగా ఒక ఆవు వచ్చి గుడికి అడ్డంగా పడుతుంది. పరివారం పరిగెత్తుకెళ్ళి ఆవును లేపుతున్నారు. ఆయన అన్నారు, శారద నా కోసం బయటికి వచ్చింది, నన్ను లోపలికి రావక్కర్లేదయ్యా, నేనే వస్తున్నానంది. గోవుని కొట్టకండని, పీఠ వేయమని, శారదా నామాలు చెప్పమని, శారదకి చేసే పూజ గోవుకి చేసి వెళ్ళిపోయారు ఆయన గుళ్ళోకి వెళ్ళకుండా. గో పూజ శారద పూజ అన్నారు. అటువంటి ప్రాణి గోవు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఏడ్చాడు గుండెలు బాదుకుని, సాధు గోమాత భరత భూ శ్వాసకోశ మరియు దాని బంధింపు ఉడికిపోతే వటదలంబున కనుమూయువాని కడుపు అని అడిగాడు. వటదలంబున కనుమూయువాని కడుపు అంటే వటపత్ర సైనం చేసేటటువంటి మహానుభావుడు చిన్ని కృష్ణుడు. వటపత్రశాయి కడుపు ఉడికిపోదా, భరత భూ శ్వాసకోశి అయిన గోవుని బంధించి చంపితే దారుణ గోవధ అని ఎలుగెత్తి చాటి ఏడ్చాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అంత సర్వోత్కృష్టమైన ప్రాణి గోవు, ఆ గోవుని ప్రత్యేకంగా ఆరాధించమని రెండు తిథులు నిర్ణయం చేశారు ఋషులు కార్తీక మాసంలో. ఇంత పరమ పవిత్రమైన మాసంలో గోష్ఠాష్టమి నాడు మీరు గోశాలకి వెళ్ళి గోపూజ చేయకపోతే, ఒక్క అరటిపండైనా పెట్టకపోతే, గోవుకి ప్రదక్షిణం చెయ్యకపోతే, గోవుకి నమస్కారం చెయ్యకపోతే, ఆ సంవత్సరంలో మీరు మహోత్కృష్టమైన ప్రయోజనాన్ని కాల పన్నుకున్నట్టే. గోష్ఠాష్టమి నాడు గోపూజ చేసి తీరాలి, అథవా ఇంత పసుపు కుంకుమ వేసి అరటి పండు పెట్టాలి. ఆ రోజున గోపూజ జరగకుండా ఏ గోశాలైనా ఉంటే అంతకన్నా అన్యాయం ఇంకోటి లేదు. మళ్ళీ అటువంటి తిథి కార్తీక మాసంలో వచ్చేటటువంటి బహుళ పక్షంలో ఉన్న ద్వాదశి. ఆ ద్వాదశి తిథి నాడు ధేను సహిత గోపూజ చేస్తారు. దూడని దగ్గరగా కట్టి గోపూజ చేసేటప్పుడు నియమం ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే గోపూజ చేసేటప్పుడు గోవుని కట్టి పూజ చేసి నైవేద్యం సమయంలో గ్రాసం తీసుకొస్తారు. తప్పు, గోవును అలా బాధ పెట్టకూడదు. ఎదురుగుండా దానా పెట్టి మీరు పూజ చేసి నైవేద్యం పెట్టి అప్పుడు తెచ్చిస్తే అది అర్రులు చాస్తూ చూస్తూ ఉంటుంది. మీరు ఆ గో గ్రాసాన్ని ముందే తెచ్చి బుట్ట అక్కడ పెట్టాలి. అది ఆ పచ్చిగడ్డి తింటుంటే మీరు పూజ చేయాలి. అది ప్రహృష్టంగా ఉండగా చిట్ట చివర చిట్టు తౌడో నైవేద్యం పెట్టి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని నోటి దగ్గర పెట్టాలి. అలా గో పూజ చేయాలి జాగ్రత్త. ఆ గో పూజ కల్పం అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శుక్లపక్షంలో గోష్ఠాష్టమి నాడు పూజ చేయని వాళ్ళు ఉంటే కార్తీక మాస బహుళ పక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి తిథిని మాత్రం విడిచిపెట్టుకోకండి. తప్పకుండా దూడతో కలిసి ఉన్నటువంటి ఆవు, కనీసం ఆవు దగ్గరకు వెళ్ళి మంత్రం వచ్చినా రాకపోయినా దాని పృష్ఠభాగం దగ్గర కాస్త పసుపు కుంకం వేసి రెండు అరిసి పళ్ళో గోగ్రాసమో కాస్త చిట్టో కాస్త తవుడో ఇన్ని బియ్యమో పెట్టి రండి, ప్రదక్షిణం చేసి నమస్కారం చెయ్యండి. అది ఋషి మన అభ్యున్నతి కొరకు నిర్ణయించినటువంటి అద్భుతమైనటువంటి రెండు తిథులు. నేను వేరొక్క తిథి గురించి స్పృశించి
నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను. పరమశివుడికి అశుతోషుడు అని ఒక పేరు. అశుతోషుడు అంటే విశేషమైనటువంటి తృప్తి కలిగిన వాడు. దేని చేత తృప్తి? ఆయనకి లేనిది, ఆయన కానిది మీరు ఒకటి లేదు. మీరు విష్ణుతత్వంగా చెప్పండి, శివతత్వంగా చెప్పండి, తత్వం ఒకటే. అందుకే పరమశివుడికి స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే ఏదైనా స్థాణువులా నిలబడతావు అంటే, స్థాణువులా నిలబడ్డాడంటే కదలకుండా నిలబడ్డాడు. పరమశివుడికి స్థాణుహు అని పేరు. అంటే కదలకుండా జడత్వం పొందాడనే కాదు, కదలడానికి చోటు లేని వాడు, అంతటా నిండిపోయినటువంటి వాడు. అంతటా నిండిపోయినటువంటి ఆ శివుడు, ఆయన కానిది ఆయన ఇవ్వనిది లోకానికి ఇంకోటి లేదు. అందుకే శివ అన్న నామానికి అవల కోసం వ్యాఖ్యానం చేసింది, కళ్యాణం, భద్రం, శ్రేయం, క్షేమం, శుభం, ఇవన్నీ పర్యాయ పదాలు శివాకి. అందుకే శివుడికి మనం ఇవ్వగలిగింది లేదు. శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట అంటారు, కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ, శిరస్తే సీతాంశౌ చరణయుగలస్తే అఖిల శుభౌ, గుహస్తే స్వర్గోజామరసురభిచింతామణిగణి, కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. శివ నీకు ఇవ్వడానికి ఏముంది, నా దగ్గర ఉన్నది నీకు లేనిది ఏముంది అని ఇవ్వను. కరస్తే హేమాద్రౌ, నీకో బంగారం గురిస్తే ఇస్తానంటానా? నీ చేతిలో బంగారు కొండ ఉంది, మేరు పర్వతాన్ని ఆయన ధనస్సుగా పట్టుకున్నారు ఒకప్పుడు, కాబట్టి నీ చేతిలో బంగారు కొండ ఉంది, ఇంకా నేనేమి ఇవ్వను. శివా, మీ దగ్గర బంగారం కొండ అయితే ఉంది కానీ అర్ధరాత్రి అవసరం వస్తే ముక్క కొట్టుకుని పట్టుకెళ్ళి అమ్ముకోవడానికి ఏ కొట్టు తెరిచి ఉంటుంది? అందుకని డబ్బిస్తానంటారేమో. నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడూ ఆయన పక్కన నిలబడి ఇలా చేతులు కట్టుకుని ఉంటాడు. ఎప్పుడైనా శివుడికి అవసరం వస్తుందేమో అని శివానుగ్రహంతో తాను నవనిధులకు అధిపతి అవడం తప్ప శివుడు పుచ్చుకోవలసిన అవసరం ఎప్పుడూ కలగలేదు. కాబట్టి శివా నేనేమి మనం, గిరిశ నికటస్తే ధనపతవు, శిరస్తే సీతాంశం, మీకు తల మీద చంద్రరేఖ ఉంది, తదియ నాటి చంద్రరేఖ, చంద్రరేఖ ఉంది అంటే అర్థం ఏమిటి? మనందరం పూజ చేసేటప్పుడు సంకల్పంలో శుక్లపక్షం కృష్ణపక్షంలో ఉండేటటువంటి తిథిని చెప్తాం. చంద్రుడి యొక్క వృద్ధి క్షయాన్ని బట్టి తిథులు వస్తాయి. ఆ చంద్రుడు వృద్ధి పొందుతాడు, క్షయం పొందుతాడు, తిథి మారుతూ ఉంటుంది, సంవత్సరాలు వెళ్ళిపోతాయి, మా ఆయుర్దాయం అయిపోతూ ఉంటుంది, గ్రసించేస్తూ ఉంటారు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్మధిపతాః కాలో జగద్భక్షకాః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా తం రక్ష రక్షాధునా అంటారు శంకరభగవత్పాదులు. కాబట్టి ఆయుర్దాయాన్ని గ్రసించేస్తోంది కాలం, కానీ ఆయనకి ఆ వృద్ధిక్షయాలతో చంద్రుని యొక్క తిథుల చేత కదిలిపోతున్నటువంటి కాలం ఆయనకి ఆభరణం, ఆయన కాలాతీతుడు. అందుకే లోకాన్నంతటినీ చంపగలిగిన యముణ్ణి తాను చంపాడు ఎడంకాలు తన్నుతో. అందుకు ఒకదు శంకరాచార్యుల వారు, వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సుర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తామక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మటి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. ఆ యముణ్ణి తన్నినప్పుడు, శ్రీశైల పర్వతం మీద తిరిగినప్పుడు నీ పాదం ఎంత సొప్పిపోయిందో, శంకరాన మనస్సన్న మణిపాదుకు తొడుక్కోమన్నారు. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు కాలాతీతుడు. ఆయన ఒకనాడు ఉండేవాడు కాడు, ఒకనాడు పోయేవాడు కాడు. ఆయన మెడలో పుణ్యల మాలెందుకు? లోకంలో ఆయనకు బంగారం గొలుసు చేయించి ఇచ్చేవాడే లేడు, అంత దరిద్రుడు ఆయన. ఎందుకు ఆయనకి మెడలో మాల? పులుకల పేరు కంఠమన భూరి భుజంగమ భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము వేరు విల్లుగా అరుగుల దంతి చర్మమును హస్తములంతు కపాల చూలములు పడిపడిపోతూ శంకరు ఉపరామర రూపము ఆశ్రయించేదన్నంటారు. ఆయన చేతకాక పుర్రిలమాల వేసుకోలేదు, మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి వేదమిచ్చి సృష్టి చేయమన్నాడు. అయిపోయింది ఆయుర్దాయం, బ్రహ్మగారి శిరస్సు పడిపోయింది. అయ్యయ్యో, అందరితో పాటు సృష్టి చేసిన వాడి తలకాయ కూడా పడిపోతే ఇంబో ఉంటుందిరా అంటే అన్ని తీసి తల పెట్టి మెడలో వేసుకుంది. అలా ఎంతమంది బ్రహ్మలో విడిపోయారు, ఆ పుర్రెలన్నీ మెడలో వేసుకున్నాడు. బ్రహ్మమస్త కావాలి ఇది బద్ధతే నమ శివాయ అంటారు. ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన అలాగే ఉన్నాడు కాలాతీతుడు. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైకకర్త్రే సకల లోకైకహర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిరి
సకల నియమ గుహ్యాయ, సకల లౌకిక పద ప్రదాయ, సకల దురితర్తి భంజనాయ, సకల జగద భయంకరాయ, శశాంక శేఖరాయ, శాశ్వత నిజామాసాయ, నిరామాసాయ, నిరాభాసాయ, నిరామయాయ, నిష్కలంకాయ, నిష్ప్రపంచాయ, నిర్ద్వంద్వాయ, నిస్సంగాయ, నిర్మమాయ, నిర్మలాయ, నిర్గుణ విభవాయ, శుద్ధ పరిపూర్ణ సచ్చిదానంద ద్వైత పరమ ప్రకాశాయ, తేజోరూపాయ, తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాల భైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖత్వాంగ ఖడ్గ చర్మ పాశ అంకుశ శూల ధర నాగేంద్ర చర్మ నాగేంద్రహార నాగేంద్రవలయ మృణ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః అని పూజ చేస్తారు. అటువంటి కాలాతీతుడైనటువంటి పరమేశ్వరుడు కనుక శిరస్తే సీతాంశౌ చరణయుగలస్తే అఖిల శుభౌ, శుభములన్నీ నీ పాదముల ఎందున్నాయి. ఎవరింట్లో మంగళ తోరణం వచ్చిందన్నా ఆయన ఇలా అంటే ఎగిరొచ్చట్టుకుంది గడపని. కాబట్టి శివ మంగళములన్నీ నీ పాదాల దగ్గర ఉన్నాయి. నీ ఇంట్లో గృహస్థే సురభిచింత గృహస్థే సురభిచింతామణిగణే కామధేనువులు కల్పవృక్షాలు అన్ని నీ ఇంట్లోనే ఉన్నాయి. అసలు పెద్ద కల్పవృక్షం పెద్ద చింతామణి, చింతామణి పాణిగ్రహీ మా అమ్మే పెద్ద చింతామణి. ఇంకా నీకు నేనేమివ్వను, నీకు లేనిదేం లేదు. నాది నాది అని నా అహంకారంతో నా దగ్గర ఉండిపోయింది నా మనసు ఒక్కటే, అదొక్కటి నీకు ఇచ్చేస్తారు పుచ్చేసుకోవాలి శంకరాచార్యులు. కాబట్టి అటువంటి పరమశివుడికి మనం ఇవ్వగలిగింది ఉంటుంది ఏ ఉండదు. అయినా నిన్న చెప్పాను కదా మహానుభావుడు ఆయన అంటాడు మాధవ్ గారి మల్లన్న ఆయన శివుడి గురించి స్తోత్రం చేస్తూ శివుని శిరముల కాశిని నీళ్లు చల్లి పత్తి నిజుమంత నెవ్వారు పారవయించు కామధేనువు వానింటి గడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు అన్నాడు. కాశీని నీళ్లు చల్లి బిల్వపత్రాన్ని ఇలా బారేస్తే పట్టుకుబాల కామధేనువు నడిపి రెక్కలో కట్టేసి కల్పవృక్షాన్ని వీధిలో నాటేస్తాడు. అంతటి అశుతోషుడు చిన్నదానికి పొంగిపోతాడు మహానుభావుడు. అడక్కుండా వెళ్ళి ప్రీతస్నేహం నర శ్రేష్టాకరిష్యామి తమాప్రియం తిరుధా ధారయిష్యామి శైలరాజ సుతామహం అని హిమాలయ పర్వతాలుగా ఇలా నిలబడి గంగావతరణం జరుగుతుంటే గంగని పట్టుకున్నాడు. అంతటి అశుతోషుడు. అటువంటి అశుతోషుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మృత్యుంజయ మహామంత్రాలతో స్తోత్రం చేశారు ఋషులు. మాకు భయం, ఈ శరీరం విడిచిపెట్టగానే కనపడేది ఏదో తెలుసా, భయంకరమైన నల్లని కుక్క ముఖాలతో నాలుకలు విరేలాడ తీసుకుని తరుగుతుంది జీవుణ్ణి. తరిమితే ఆ కటిక చీకట్లో చేసిన పాపాలకి కుక్క తరిమితే పరిగెడతాడు, అదే భైరవుడు అంటాడు. ఆ భైరవుడు పరిగెత్తిస్తే దారి లేక పరిగెత్తి యమద్వారం దగ్గరికి ఎడతాడు. అగ్నిహోత్రంతో వెలుగుతూ ఉంటుంది ఆ ద్వారం, దాని కింద నుంచి కాలి బొబ్బలిక్కుతూ ప్రవేశిస్తాడు. ఆ కుక్క ధాటికి తట్టుకోలేక అందుకే కాలభైరవ అంటారు, ఉగ్రభైరవ. ఆ భైరవ దండరాని ఇప్పటికీ మానసాదేవి దేవాలయానికి అడిగితే ఒంగో పెట్టి కర్రతో ఒక్క దెబ్బ కొడతారు. ఆ భైరవ దండని ఇక్కడ దండన విధించి విడిచిపెడతారు, పాపాలు పోయాయి. అటువంటి ఆ నరక ద్వారం చూడడం అంటే హడిలిపోతాడు జీవుడు. ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారంటాడు. శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వెంటొస్తారు, వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తతనేగుచుండవో నాయనయంతు ఏచ్చు నిజనందన నందినులైన కాని కందోగిని భస్మములు తొలుత దుఃఖ మహాంబుని సొచ్చు పత్నియు కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. అప్పుడు ఆయన ఒక్కడే రక్షించాలి కాబట్టి ఋషులు అన్నారు మృత్యుంజయ మహామంత్రాలతో ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన వరమిచ్చాడు. ఒరే కార్తీక మాస పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చెయ్యండి ఆలయాల ముందు. ఆ యమద్వారం ఎలా ఉంటుందో అలాగే నిర్మాణం చేస్తారు. రెండు కర్రలు పాతి అడ్డంగా కర్ర కడతారు, కట్టి కొత్త గడ్డి తీసుకొచ్చి దానికి చుడతారు, చుట్టి దాని మీద నెయ్యి పోస్తారు, ఇంధనం పోస్తారు. పోసి మేము పరమేశ్వరుడి పక్కన తిరుగుతున్నాం కాబట్టి ఆ యమద్వారాన్ని చూడవలసినటువంటి భయాన్ని నాకు పోగొట్టమంటే నేనున్నాను అని మహానుభావుడు ఆయనకు అవసరం లేకపోయినా ఆ అగ్ని తోరణం కింద నేనున్నానని పల్లకీలో మనతో పాటు తాను వస్తాడు. నీకు నేనున్నాను నాతో రా, ఇక్కడ వచ్చేసినందుకు ఇంక అక్కడికి నిన్ను ప్రవేశపెట్టనంటాడు శ్రీనాథుడు. మహానుభావుడు భీమేశ్వర పురాణాన్ని రచన చేసి పరవశించిపోయి దక్షారామంలో జరిగే జ్వాలాతోరణాన్ని వర్ణించాడు. వర్ణిస్తూ అంటాడు కార్తీకికవేళ భీమశంకరుని నగరమునందు దూరునెవ్వాడు చిచ్చుర తోరణందు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర భీకరముగు యమద్వార తోరణంబు అంటాడు. ఎవరు
దక్షారామ క్షేత్రాన్ని వర్ణించాడు. కార్తీక మాస పౌర్ణమి తిథి నాడు జ్వాలాతోరణం కింద పార్వతీ పరమేశ్వరుడు పల్లకీలో వెళుతుంటే వారితో కలిసి మూడు మార్లు ఎవరు తోరణం కింద అటు ఇటు వెళ్ళొచ్చారో ఇక వాడు యమద్వారంలో ఉండేటటువంటి అగ్ని తోరణాన్ని చూడడం, అంటే శైవలోకాన్ని కానీ విష్ణులోకాన్ని కానీ పొందుతాడు. దానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళొచ్చేస్తాడు. అశుతోషుడైన పరమేశ్వరుడు మహర్షులకు ఇచ్చిన అద్భుతమైన కానుక, మహర్షుల కంటే మహర్షుల ప్రార్థన మేరకు మానవాళికి ఇచ్చిన కానుక. అందుకే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చెయ్యకుండా ఉండకూడదు. ఆ జ్వాలాతోరణంలో కాలిపోగా మిగిలిపోయినటువంటి గడ్డి రక్ష పెడుతుంది అంటారు. అందుకే దాన్ని తెచ్చి చూర్లోను అగ్నిహోత్రం ఆరిపోయినటువంటి ఆ గడ్డిని గడ్డివాములోనూ పెడతారు, కొంత గడ్డిని ధాన్యాగారంలో పెడతారు. ఎప్పటికీ ధాన్యాగారాలు నిండుగా ఉండాలని, ఎప్పటికీ శివుడు కింద తిరిగినటువంటి గడ్డి కాబట్టి ఆ గడ్డి వలన భూత ప్రేతాది ఉగ్రభూతములు ఇంట్లోకి రావని వీధి ద్వారం దగ్గర పెట్టుకుని అలాగే గడ్డివాములో పెడతారు. అగ్ని ఆరిపోయిన గడ్డి చూడండి, ఆ గడ్డివాములో పెడితే దాని వలన పశువులకు కూడా ఆహారం లభిస్తుంది. శం చతుష్పదే కరువు మండలాలు ప్రకటించవలసిన అవసరం లేకుండా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి కలగడానికి జ్వాలాతోరణం చెయ్యండి, దాని వలన శివానుగ్రహం, ఆ శివానుగ్రహం చేత లోకమంతా సంతోషంగా ఉంటుందని సంవత్సరం మొత్తం మీద జ్వాలాతోరణంలో ఒక్కసారి వెళ్ళొస్తే యమద్వార తోరణం కనపడదు. అంటే సంవత్సరం అంతా పాపం చేసి శివుడి వెంట ఎలా పెడతారు, రాణిస్తాడా, రానివ్వడు. చిరుదూర్తురా ఎన్ని మాటలు వస్తావురా అంటాడు. ఒక సంవత్సరం తిరిగామంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే శివ వచ్చే సంవత్సరం మీతో సంతోషంగా పక్కన నడుస్తాను, ఈశ్వర నేను ఏ పాపాలు చేయలేదు, నాకు తెలిసి జరిగినవి లేవు, నాకు తెలియక జరిగినవి ఉంటే నన్ను క్షమించండని వెళ్ళాలి తప్ప దాని ఉద్దేశం 364 రోజులు పాపాలు చేసి జ్వాలాతోరణం నాడు శివుడితో కలిసి తిరగమని కాదు. ఒకసారి తిరిగి తర్వాత ధర్మాన్ని పట్టుకుని బ్రతకమని. ఒక్క కార్తీక మాసంలో ఇన్ని విశేషాలు, నేను 3 రోజులు మాత్రమే ప్రసంగం చేశాను కాబట్టి ఆ ఆహ్వాన పత్రికలో ఏ విషయాల గురించినటువంటి ప్రస్తావన ఉన్నదో వాటిని ముందు చెప్పడం నా ప్రధాన కర్తవ్యం. లేకపోతే దీనికి పిలిచి వాడు ఇంకొకటి చెప్పాడు ఏమిటంటారని దాన్ని నాకు సిలబస్గా స్వీకరించాను. స్వీకరించి ఆ విషయాల్ని మాత్రమే ప్రధానంగా ముచ్చటించాను తప్ప యథార్థమనుకు నేను కార్తీక మాస వైభవం అంతా చెప్పానని మీరు అనుకోవచ్చు. అది చెప్పాలంటే నేను 30 రోజులు కూర్చుని ఉపన్యాసాలు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి అంత గొప్పది కానీ ఒక్క మాట, ఏకశబ్ద సంయజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి. ఒక్క మాట చాలు పరమేశ్వరుడు గురించి ప్రీతితో చెప్పుకున్నది కామధేను అయి కాపాడుతుంది. నా ప్రార్థన ఏమిటంటే విన్నారు కనుక, ఇంకా అవకాశం ఉంది కనుక జ్వాలాతోరణం కృష్ణపక్ష ద్వాదశి నాడు గోపూజ మాత్రం మర్చిపోకండి. చాలా సంతోషం, ఎక్కడో ఒక కాకినాడ పట్టణంలో పాపం వీడు అలా నిష్కారణంగా తిరుగుతున్నాడు, ఒరే రారా అని పిలిస్తే ఏదో సంతోషంగా రమణాచార్య గారు పిలిచారని వచ్చి బుద్ధిగా కూర్చుని సాయంకాలం వేళ 2 గంటలు భగవంతుడి గురించి చెప్పుకుని వీడు తరిస్తాడని నా మీద ప్రేమతో ఆహ్వానించి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి పెద్ద చేసి ఇంత పెద్ద వేదిక ఇంత పెద్ద ఆసనం వేసి నేను మాట్లాడుతుంటే మీ అందరికీ కార్తీక మాసం గురించి తెలుసున్నా ఎందరో పెద్దలు ఇందులో కార్తీక మాసాన్ని నియమనిష్టలతో దశాబ్దాలుగా చేస్తున్న వాళ్ళున్నా ఇవాళే నాకు ఒక ఆయన కనపడ్డారు గడ్డంతో, అయ్యా ఏమి దీక్ష అన్నాను, కాదు కార్తీక మాసం కదా ఏ తిథి తక్కువని నేను క్షురకర్మ చేయనన్నాడు ఆయన. అటువంటి పెద్దలున్నారు, అటువంటి పెద్దలున్న చోట నేను కార్తీక మాసం గురించి చెప్పడం అంటే అది నా భాగ్య విశేషం. వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళకి భగవంతుడి గురించి వినడంలో ఉన్న తాదాత్మ్యత చాలు. మా స్వామి గురించి 4 మాటలు చెప్పాడు కదూ, వాడికన్నా మాకు తెలుసా నాకన్నా వాడికి తెలుసా కాదు, 4 మంచి మాటలు చెప్పాడుగా పాపం, ఏదో ఆయాసపడి ఒక నెప్పెట్టేట్టు అని మీ అందరూ కూడా అంత వినయంతో అంత ప్రేమతో విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ నా మీద అంత వాత్సల్యాన్ని చూపించి నేను బయలుదేరిన దగ్గర నుంచి కోటేశ్వరరావు బయలుదేరుతున్నారా, కోటేశ్వరరావు వస్తున్నారా, కోటేశ్వరరావుకి కారు పెట్టారా, కోటేశ్వరరావు గారికి వంట వాళ్ళని ఇవ్వాలా, కోటేశ్వరరావు గారికి కాటేజ్ ఉందా, ఆయనకి పెట్టవలసిన కాటేజ్ అవసరమైనా ఉందా, ఎక్కడుంటారు అని వచ్చిన తర్వాత ఫోన్ చేసి కోటేశ్వరరావు మీ ప్రయాణం క్షేమంగా జరిగిందా, పడుకున్నారా, వస్తున్నారా, ఆయనకి ఏం అవసరం అన్ని మాటలు విచారణ చేసి నా మీద అంత ప్రేమ చూపించినటువంటి రమణాచారి గారికి నేను సర్వదా కృతజ్ఞత. అలాగే
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మహానుభావుడు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆయన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉంటారా లేకపోతే ఆయనకు వలట వాళ్ళని పంపించాలా కనుక్కోండని అంత విచారణ చేసి ఎవరికి పట్టింది ఈ రోజుల్లో. ఏదో కొడుకు వస్తుంటే పొంగిపోయినట్టుగా, ఏదో తమ్ముడు వస్తే పొంగిపోయినట్టుగా వాళ్ళ వాళ్ళ పరిధి కూడా మరిచిపోయి మేమింతంత అధికారులం, మేమంత పెద్ద పట్టించుకోవలసిన అవసరం ఉందా అని లేకుండా త్రికాల సంధ్యావందనంలా మూడు పూట్ల నా యోగక్షేమాలని విచారిస్తూ నా మీద అంత ప్రేమ చూపించిన పెద్దల దగ్గర నేను నడవడి నేర్చుకున్నాను యథార్థంగా. కాబట్టి వారందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఇక్కడితో ఈసారికి నేను చేస్తున్న ఉపన్యాసాల పరంపరని పూర్తి చేసి మంగళాశాసన వైహిమదాచార్య పురోగమై సర్వైస్స పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మదినాథాయ మంగళం.